దత్తు, నాకు ఆదిత్య ఎంతో నువ్వు అంతే. అందుకే నా కష్టాల్ని నీతో చెప్పుకుంటున్నాను. ప్రసన్నని దూరంగా ఉంచడానికి వాడు ఒప్పుకోవటం లేదు. అంత వివరంగా చెప్పినా వినిపించుకోవట్లేదా? ప్రసన్న మూలంగా నేను చనిపోయినా పర్వాలేదంటున్నాడు. స్వామీజీతో మాట్లాడతానంటున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇదంతా చెప్పింది స్వామీజీని కాబట్టి పరిష్కారం కూడా ఆయన్నే అడుగుదాం. స్వామి చెప్పండి. విరూపాక్షి గారు, ఆదిత్య పెద్ద కూతురు ప్రసన్న కనపడింది. అది ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటోంది. దాని మూలంగానే మా అబ్బాయికి మృత్యుగండమని వాడితో చెప్పేశాను. అయినా వినిపించుకోవటం లేదు. నా ప్రాణం పోయినా ప్రసన్న నా దగ్గరే ఉంటుందని మొండికేస్తున్నాడు. తండ్రి కూతుళ్లను విడదీయలేని పరిస్థితి, అలాగని చూస్తూ ఊరుకోలేని దుస్థితి. నన్నేం చేయమంటారు? ప్రసన్న జాతకంలో ఏదైనా దోష నివారణ కానీ మా ఆదిత్యకి మృత్యుంజయ హోమం జరిపిస్తే ఈ ప్రమాదం తప్పుతుందా? అమ్మా, గ్రహగతుల్ని శాంతపరచగలం కానీ శాసించలేం కదా. మీ మనవరాల్ని మీ కొడుకు పక్కనుంచితే మరణాన్ని మీరు ఆహ్వానించినట్లే. ఈ గ్రహశాంతలు, దోష నివారణలు మీ అబ్బాయిని కృష్ణ ప్రసన్న నుంచి రక్షించలేవు. స్వామి, మరణం సమీపించిన వాళ్ళు వినరు కనరు. మీ అబ్బాయి మనస్థితి అలా ఉంది ఇప్పుడు. స్వామి, మరి దీనికి పరిష్కారం? కృష్ణ ప్రసన్నను ఆదిత్యకు దూరంగా ఉంచటమే.